నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పట్టణ 22వ వార్డులో పర్యటించారు. వార్డులో పర్యటించి డ్రైన్లను, శానిటేషన్ పనులను పరిశీలించారు. అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఖాళీ స్థల యజమానులు పిచ్చి మొక్కలు పెరగకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. అదేవిధంగా కాలువల్లో వ్యర్థాలను పడవేస్తున్నారని, దీని కారణంగా మురుగునీటి పారుదలకు ఆటంకం కలుగుతుందని తెలిపారు. ప్రజలు పురపాలక సంఘం చేస్తున్న కృషికి వారి వంతు బాధ్యతగా సహకరించాలని చైర్పర్సన్ రాధిక సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు. నలభై వార్డులో భాగంగా ఈరోజు 22వ వార్డుకి పర్యటిస్తానికి వస్తాం జరిగింది. మేము నా వర్కర్స్ సిబ్బందితో రావడం జరిగింది. ఈ మురుగు కాలువలు అనేది ఈ కవర్లు, బాటిల్స్ ఇలాంటి పట్టాన నడవకి లేకుండా ఆగిపోవడం జరిగింది. అదంతా తీపిస్తున్నాం. అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు చెట్లు ఒకసారి చూడండి ఏ విధంగా పెరిగినాయో. ఒక అడవి ఎలా ఉండిద్ది అలా ఉంది. దాన్ని జేసీపీ పెట్టి ఈ రోజున మేము దాన్ని తొలగిస్తాం జరుగుతుంది. ప్రజలు కూడా వస్తే మా దృష్టి తీసుకొస్తాం, పాములు పురుగులు వస్తున్నాయండి, అది ఒకసారి చూడమంటే దాని మీద వెంటనే స్పందించి మన జేపీతో శుభ్రం చేయటం జరిగింది. మీరు పబ్లిక్ చెప్పేది ఏంటంటే, మీరు మా వంతు కృషి మేము శానిటేషన్ మీద చేస్తున్నాం, మీ వంతుగా ఇలాంటి వ్యర్థాన్ని కాలువలో వేయకుండా చూస్తారని, ఏదైనా చేయి కలిపితేనే చప్పట్లు అవుతాయి, అలానే మా వంతు కృషిగా మేము చేస్తున్నాం, మీరు కూడా మాకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు. టీడీపీ దివంగత నేత పరిటాల రవి వర్ధంతి కార్యక్రమం పట్టణ టీడీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తన చివరి శ్వాస వరకు ప్రజల శ్రేయస్సు కోసం జీవించిన ప్రజానాయకులు స్వర్గీయ పరిటాల రవి అని కొనియాడారు. పరిటాల రవి మరణించినా ఆయన చేసిన పోరాటాలు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటాయని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరిటాల రవి గారి 19వ వర్ధంతి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మహానుభావుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన బ్రతుకున్నంతకాలం కూడా బడుగు బలహీన వర్గాలు పేదల కోసమే పాటుపడుతాయి. ఆయన ఆ రోజుల్లో ఎంతోమందికి పేదలకి వివాహాలు, సామూహిక వివాహాలు జరిపిస్తూ వేలల్లో జరిపిస్తూ ఆయన అండగా, పేదలకు అందరికీ అండగా ఉండేవాడు. అటువంటి మహానాయకుడిని దారుణంగా కొన్ని కిరాయి మొక్కలు చంపేయటం చాలా దారుణం అని చెప్పని, పార్టీకి ఎంతో నష్టం అని చెప్పని, వారి ఆ నష్టాన్ని పూడ్చడం కోసం ఆయన సతీమణి, పరిటాల సునీత గారు కానివ్వండి, వాళ్ళ అబ్బాయి శ్రీరామ్ కానివ్వండి, పార్టీకి అండగా నిలబడి అక్కడ రాయలసీమలో మేము ఉన్నామని చెప్పని అంటూ పేదలకి ఆయన ఎంతో వాళ్ళు అండగా ఉంటూ వారి నాన్నగా. ఈ నెల 25వ తేదీ గురువారం నుండి తెనాలి పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. బుధవారం పెన్షనర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ సభ్యులు వివరాలు వెల్లడించారు. డిమాండ్ల సాధన కోరుతూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు గురువారం నుండి పట్టణ చిన్నరావు పార్కు వద్ద గల ధర్నా చౌక్ నందు ధర్నా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పెన్షనర్స్ అందరూ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తెనాలి యూనిట్ రేపు 25వ తేదీ 10 గంటలకు చిన్నరావు పార్కు దగ్గర గల ధర్నా చౌక్లో ధర్నాని నిర్వహిస్తున్నాం. పెన్షనర్స్ అందరూ కూడా ఆ ధర్నాకి విచ్చేసి జయప్రదం చేయవలసిగా కోరుతున్నాం.
మేమేమీ పెన్షన్లు పెంచమని ఈ ధర్నాలు చేయటలా. మాకు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రభుత్వం ఇచ్చిన జీవోల ప్రకారమే రావాల్సిన అనేక ఏళ్ల నాటి ఎరియర్స్ని ఇప్పించమని, డిఏ ఎరియర్స్, పిఆర్టీ ఎరియర్స్ ఇవన్నీ కూడా ఇప్పించమని, వాడు జీవోలు ఇచ్చి కూడా పెన్షనర్స్ అంటే పండు ఆకులు ఎప్పుడు రాలిపోతారో తెలియదు. ఏళ్ల తరబడి ఇట్లా నిలబెట్టి అట్టుపెట్టి వాళ్ళని ఇబ్బంది పెడితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. తెనాలిలో చిందావూరు పార్కు దగ్గర పెన్షనర్స్ అసోసియేషన్లో ఉండేటువంటి పెన్షనర్స్ అందరూ కూడా ధర్నా కార్యక్రమం రేపు 25/1/2024 నిర్వహించడం జరుగుతోంది. మేము అదనంగా ప్రభుత్వాన్ని ఏ రకమైనటువంటి కోరికలు కోరటం లేదు. ఆల్రెడీ ప్రభుత్వం జీవోల రూపంలో ఇచ్చినటువంటి వాటిని అమలు జరపాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మొట్టమొదటగా దాదాపు 4-5 DA పెంచినటువంటి DA బకాయిలు ఉన్నాయి, వాటిని తక్షణం ఆ ఎరియర్స్ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. రెండోది 12వ PRCలో మాకు రావాల్సినటువంటి పిఆర్సీ ఎరియర్స్ వెంటనే చెల్లించాల్సినదిగా కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ప్రతి నెల పెన్షన్దారులందరూ కూడా 225 రూపాయలు 300 రూపాయల చొప్పున ఈహెచ్ఎస్కి మేము జమ చేస్తున్నాం. ప్రతి నెల దాదాపు 82 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి అందుతున్నాయి. నగదు రహితమైనటువంటి వైద్య సౌకర్యం మాకు అందటం లేదు. పట్టణాయితనగర్ లింగరౌజ్ సెంటర్ నందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నానపనేని రాజకుమారి, టీడీపీ పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నపతిని జయలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని నారా లోకేష్ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్నెగంటి మురళి, రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకటపూర్ణచంద్, కాకుమాను సత్యం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రదేశ రాజకీయాల్లో చంద్రబాబు గారికి మరి కుమారుడిగా, రాజకీయ వారసుడిగా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయటమే కాకుండా యువగళం పేరుతోటి ఒక సంచలనాన్ని సృష్టించారు. యువతరానికే కాకుండా యువగళం అని పేరు పెట్టినప్పటికీ కూడా ప్రతి చోట కూడా, అంటే దళితులు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, కాపులు కానివ్వండి, అనేక రకాల వర్గాల వారందరితో కూడా మమేకమై ఎక్కడికక్కడ మీటింగులు పెట్టి ఏ ప్రాంతం వెళ్ళినా అంత బాగా యాత్ర చేసి ఒక ఉత్సాహాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా మంచి చేసినటువంటి లోకేష్ గారికి భగవంతుడు చల్లగా చూడాలని, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని, అటు మేనమామ ఒక సింహం లాంటి మేనమామ, ఒక పెద్ద పుల్ లాంటి NTR, రాజకీయ చైతన్యం కలిగించినటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరి యొక్క స్ఫూర్తితో మేము 8 సంవత్సరాలు పుట్టినరోజు చేసుకోవాలి. నారా లోకేష్ గారు పాదయాత్రే ఒక చారిత్రాత్మకం. అన్ని వర్గాల సమస్యలు తెలుసుకుంటూ అందరిలో మమైకమవుతూ నవ్యాంధ్రకి నవశకాన్ని ప్రారంభించాలని ఇదితోటి యుద్ధం మొదలుపెట్టి ఎన్నో అవమానాలు, ఎన్నో చిత్కారాలు, ఎన్నో అక్రమ కేసులు పెట్టినప్పటికి కూడా ముఖవాణి ఆత్మధైర్యంతో ముందుకేసిన వ్యక్తి లోకేష్ గారు. మరి అట్లాగే మరి వ్యక్తిత్వ హననం చేసినా కూడా వాళ్ళని కుక్కలు మొరిగినా పందులు పొరిలినా సింహంలాగా అడ్డుకొని మరి సింహంలాగా ముందడుగే వేశారు కానీ వెనకడుగు వేయలేదు. అలాంటి మహానుభావుడు ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా ఇంత ఘనంగా చేసుకోవడం చాలా సంతోషం. మరి 2019లో పార్టీ ఓడిపోయి నుంచి ఈరోజు వరకు కూడా మరి ముందడిగే కానీ వెనకడుగు లేకుండా తాతగారు స్థాపించిన పార్టీ, నాన్నగారి ఇదితో ముందుకు సాగుతున్న పార్టీలో పంచాయతీరాజ్ మినిస్టర్గా గత ప్రభుత్వంలో ఉండి కూడా ఎన్నో వేల కిలోమీటర్లు రోడ్లు వేసిన మా యువనాయకుడు యువకిశోరం నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కార్యకర్తలకి ఆశాజ్యోతి. వారి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఐతనగర్ సెంటర్లో భారీగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవటం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నన్మనేని రాజకుమార్ గారు, అన్నపత్ని జయలక్ష్మి గారు, అట్లానే మా ఈ కార్యక్రమం మొత్తం ముందుండి నడిపించిన కనిగెండి మురళి గారికి అభినందనలు తెలుపుకుంటూ యువకేశ్వరం ఇంకా ముందు ఎన్నో పదవుల్లో ఉండి
యువతకి అండదండగా ఉండాలని ఉంటాడని కోరుకుంటూ ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగిందని శాసనసభ్యులు అనవతిని శివకుమార్ పేర్కొన్నారు. 65 లక్షల వ్యయంతో అంగళగుదురు, పెదరావూరు గ్రామాలలో నూతనంగా నిర్మించిన విలేజ్ క్లినిక్ సెంటర్లను శాసనసభ్యులు అనవతిని శివకుమార్ శిలాఫలకాలను ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య రక్షణే ప్రథమ అజెండాగా పనిచేస్తూ వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ప్రతి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఆరోగ్యశ్రీని కూడా 25 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓపెన్ చేసుకుంటాం, ఎంతో సంతోషంగా ఉంది. మన ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఆ గ్రామ సచివాలయాన్ని, గ్రామంలో నివసించే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించే దానికోసం వెల్నెస్ సెంటర్స్ని, అలాగే గ్రామంలో ఉన్న రైతుల కోసం ఆర్బీకే కేంద్రాన్ని, పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకొచ్చు. ఈ సచివాలయ పరిధిలో నివసించే ప్రజలకి మెరుగైన వైద్యాన్ని గత ప్రభుత్వాలు చేయని విధంగా ప్రజల ఆరోగ్యం కోసం, మరి ముఖ్యంగా పేదవాడు, మధ్యతరగతి వాడు వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వెల్నెస్ సెంటర్స్లో మొత్తం ఎక్విప్మెంట్స్ని, అలాగే డాక్టర్స్ని, ఆ డాక్టర్స్ ఉండేదానికి వాళ్ళ క్వార్టర్స్ని, ఈ సచివాలయ పరిధిలో ఉన్న ప్రజల యొక్క కష్టం చేయటం కానీ, అలాగే వాళ్ళకు ఉచితంగా మందులు ఇచ్చేదానికి కానీ, ఎక్విప్మెంట్తో పాటు స్టాఫ్ను కూడా ప్రతి వెల్నెస్ సెంటర్లో ఎక్విప్ చేయటం జరిగింది. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ చిన్న అనారోగ్యం ఏర్పడినా, మీ అనారోగ్యాన్ని నయం చేసేదానికి ఈ వెల్నెస్ సెంటర్ ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కేవలం 25 లక్షల ఆరోగ్యశ్రీ పెంచడమే కాకుండా ప్రతి హాస్పిటల్స్లో నాడు నేడు కింద అప్డేట్ చేసి ప్రతి హాస్పిటల్లో డాక్టర్స్ని, ఎక్విప్మెంట్ని, టెస్టింగ్ని, టెస్ట్ ల్యాబ్స్ని, ల్యాబ్ టెక్నీషియన్స్ని మందులు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం, ఆ మందులు కూడా నాణ్యమైన మందులు ఇచ్చే కార్యక్రమం, అదే కాకుండా ఇంటికే డాక్టర్ వచ్చే విధంగా తీసుకొచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను కోరుతుంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడి గల్ల, మధ్యతరగతి వాడి గల్ల వాడికి మెరుగైన ఆరోగ్యాన్ని, అలాగే వారి అవసరాలు తీర్చడం కోసం గ్రామంలో సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని, ఆ వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమం అందించే దాంట్లో మన ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ సంస్కరణలు ప్రజలందరికీ ఎంతో ఉపయోగపడతా ఉన్నాయి. దాన్ని గమనించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి నంబర్ 1 స్థానంలో అభివృద్ధి పథకాలు ఇచ్చామన్న దానికి ఇవన్నీ కూడా సాక్ష్యాలన్నీ ఉన్నాయి. మరి అదేవిధంగా ఈరోజు ఈ వెల్నెస్ సెంటర్ని దాదాపు 20 లక్షల రూపాయలు పెట్టి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నాణ్యమైన వైద్య సేవలు అందించే దాంట్లో కూడా మరి ముందంజలో ఉంటుంది. అదేవిధంగా అంగళగుదురుకు సంబంధించి కూడా ఆ సచివాలయం కూడా మరి తనాలి గౌరవ శాసనసభ్యులు శివకుమార్ గారి నేతృత్వంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్నగుట్టు సెంటర్ గురించి కూడా మరి ఇక్కడ ఎస్సీ కాలనీకి సంబంధించి కూడా దాదాపు 1 కోటి రూపాయలతో నంబర్ 1గా ఈ ఎస్సీ కాలనీకి రోడ్డు కూడా వేయించడం జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.